డాక్టర్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఎక్కువ శాతం అయితే గురుక అనగానే ఎంత బాగా గురికొస్తే అంత బాగా నిద్రపోతున్నట్టు అనేది ఒకటి నోషన్ ఉంది అది చాలా తప్పు ఈ మధ్య అయితే మనకి ఇంకా చాలా మంది జిమ్ లో సడన్ గా చనిపోతున్నారు అమ్మో సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి నిద్రలోనే థర్టీ ఇయర్స్ ఇవన్నీ కూడా నిద్ర రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ సింటమ్స్ సో హెల్దీ అడల్ట్స్ లో లేస్తే క్వాలిటీ అనేది ఉండదు పర్టిక్యులర్ లైట్ ఉంటుంది కదా టీవీల్లో మొబైల్స్ లో కూడా విచ్ యాక్చువల్లీ డిస్ట్రాక్ట్స్ అండ్ మేక్స్ ద బ్రెయిన్ వెరీ హైపర్ యాక్టివ్ అని బ్లూ లైట్ సో వాట్ ఎవర్ దిస్ ఫ్రీక్వెన్సీస్ లో మనం విబ్జర్ అండ్ రెయిన్బో లో కలర్స్ లో తీసుకుంటే బ్లూ లైట్ అనేది ఏదైతే ఉంటదో నిద్ర పట్టే ఛాన్స్ అనేది చాలా మీగర్ అయిపోతుంది హలో అండ్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్ క్వీన్ ఇవాల్టి మన క్వీన్ మనకి నిద్రపోవడం ఎలాగో నేర్పించే క్వీన్ అనమాట షీఈస్ అన్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ స్లీప్ థెరపెటిక్స్ సో ఇది చాలా నీష్ మెడిసిన్లో ఒక చాలా కొత్త బ్రాంచ్ ఇప్పుడిప్పుడే ఇవాల్వ్ అవుతున్న బ్రాంచ్ మనిషికి కావాల్సింది రోటీ కప్పుడ మకాన్ అనుకుంటాం కానీ ఫ్రాంక్లీ వీటన్నిటితో పాటు కావాల్సింది కంటి నిండా నిద్ర మరి నిద్ర సమస్యలు ఇంకా ఎక్కడెక్కడికి దారితీస్తాయి వాటర్ స్లీప్ థెరపీటిక్స్ ఆల్ అబౌట్ అండ్ అలాగే డాక్టర్ హర్షిని ఎరబలీస్ జర్నీ విత్ మెడిసిన్ మాట్లాడదాం తెలుసుకుందాం డాక్టర్ హర్షిని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ యువర్ ఆర్ క్వీన్ టుడే థ్యాంక్ యూ సో మచ్ సో చాలా చిన్న వయసులో మీరు ఏం చేయాలో డిసైడ్ చేసుకోవడమే చాలా పెద్ద వరం ఎలా వచ్చారు మీరు ఈ ఫీల్డ్లోకి స్లీప్ థెరాపటిక్స్ అని మీకు ఎందుకు అనిపించింది సో యాక్చువల్లీ నేను ఎండి పల్నాలజీ చేయడం కంప్లీట్ కాగానే కోవిడ్ వచ్చింది అండ్ ఐ వాజ్ అ కోవిడ్ వారియర్ ఆఫ్టర్ దాట్ ఐ జాయిన్ యశోదా హాస్పిటల్ ఐ ప్రాక్టీస్ ఫర్ సమ్ టైమ్ దెన్ ఇంటర్నెషనల్ పల్మనాలజీ అంటే నాకు బేసిక్గా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండేది ఎవరికైనా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ చేయాలి అడ్వాన్స్డ్ మెడిసిన్లోకి వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అవును సో ఇన్ ద సేమ్ వే అండ్ ఆ రష్ ఉంటుంది కదా అలా ఐ వెంట ఇన్ టూ ఇంటర్నేషనల్ పల్మనాలజీ ఫెలోషిప్ ఇన్ ఇంటర్నేషనల్ పల్మనాలజీ ఇన్ మలేషియా అండ్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్నేషనల్ పల్మనాలజీ ఇటలీ సో ఐ హ్యాడ్ సమ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అబౌట్ దిస్ ఐ స్టార్టెడ్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇంటర్నేషనల్ పల్మినాలజీ ఈ ఇంటర్వెన్షన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ దట్ ఈస్ వన్ పార్ట్ కాకపోతే టూ హండ్రెడ్ పేషెంట్స్లో ఒక్క పేషెంట్ అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది అండ్ అఫోర్డబిలిటీ ఉంటుంది కానీ ఎవ్రీ సెకండ్ పేషెంట్కి స్లీప్ ఇష్యూ ఉండడం అబ్జర్వ్ చేస్తాను నేను ఓపీడీలో సో ఇట్లా ఎవ్రీ సెకండ్ పేషెంట్ ఉంది కానీ ఎక్కడికి పంపించాలి అంటే మనం ట్రీట్ చేసేది ఒక పార్ట్ అయినా దానికి త్రీ సిక్స్టీ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం బికాజ్ యాజ్ అ డాక్టర్ మేము మాట్లాడతాం కౌన్సిల్ చేస్తాం స్లీప్ స్టడీకి వెళ్ళండి అని చెప్తాం స్టడీకి వెళ్ళాక అక్కడ టెక్నిషియన్ ఉంటారు టెక్నాలజిస్ట్ ఉంటారు వాళ్ళు చెప్పింది వీళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు వీళ్ళ డౌట్స్ వాళ్ళు అడ్రస్ చేయలేకపోవచ్చు దెన్ దాని ఫర్దర్ ట్రీట్మెంట్ సీపాప్ మెషిన్స్ ఉండొచ్చు వాటికి సెపరేట్ డీలర్స్ అండ్ ఎవ్రీథింగ్ సో సీపాప్ ఏం రాసిచ్చినా దాని ఎడ్యుకేషన్ చేయడము దాన్ని మెయింటెనెన్స్ చేయడము దాన్ని కౌన్సిలింగ్ చేయడం నథింగ్ ఇస్ దేర్ సో ఎందుకు అంటే వన్ ఇన్ టూ హండ్రెడ్ని చూసే బదులు ఎవ్రీ సెకండ్ పేషెంట్ చూస్తే వీ విల్ గివ్ మోర్

నిద్రపోగలగడం హాయిగా నిద్రపోతే దాని ఎఫెక్ట్స్ ఎంత బాగుంటుంది ఎంత ప్రొడక్టివ్గా తయారవుతాం మనం ఎంత డిసీజ్ ఫ్రీగా ఉంటాం అన్నది ఇట్ కాన్ బి ఎందుకంటే ఎంఫసైజ్ చేయలేం సో మీరు మలేషియాలో చదువుకున్నారు ఇటలీలో చదువుకున్నారు అండ్ ఇటీవల మీరు ఎండి ఫినిష్ చేశారు సో వెన్ డీ టు ట్రావెల్ టు మలేషియా అండ్ ఇటలీ అండ్ ఇంకా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అవి నేర్చుకున్నారు సో నేను కోర్స్ అయిపోయాక ఆల్మోస్ట్ వన్ ఇయర్ నేను ప్రాక్టీస్ చేస్తాను కోవిడ్ అప్పుడంతా కోవిడ్ పాండమిక్ ఉండే కాబట్టి అదే ప్రాక్టీస్ చేస్తాను దాని తర్వాత ఐ బీన్ టు మలేషియా ఇన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అండ్ దెన్ సిక్స్ మంత్స్ అక్కడ ఉన్నాను అండ్ దెన్ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఐవ్ బీన్ టు ఇటలీ సో దట్ వాస్ ద నైన్ మంత్ ప్రోగ్రామ్ రాగానే ప్యారలల్గానే ఐ వాస్ ఇన్ యశోద ఆల్సో బికాస్ ఆఫ్ దిస్ ప్యాండమిక్ రూల్స్ కూడా మాకు కంటిన్యూస్గా అట్లా నైన్ మంత్స్ ఉండడానికి లేదు సో త్రీ మంత్స్ ఉన్నా అగైన్ వీ హ్ టు కమ్ బ్యాక్ అండ్ అగైన్ వీ హ్ టు గో సో పార్లల్గా ఐ వాజ్ ప్రాక్టీసింగ్ ఇన్ యశోదా వితిన్ నో టైమ్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి టు జూలై సో హార్డ్లీ విత్ ఇన్ నో టైమ్ ఐ రియలైజ్ దిస్ అండ్ ఐ ఫెల్ట్ ఓకే అంటే అందరు అన్నారు నన్ను ఇంతగనము అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇంటర్వెన్షన్స్ నేర్చుకొని ఇంత నేర్చుకొని ఇప్పుడు మళ్ళీ స్లీప్ అని ఆల్ ఆఫ్ ఎ సడన్ న్యూ వెంచర్ ఏంటి అని బట్ ఆ రిక్వైర్మెంట్ ఉన్న పని చేయడం అండ్ సొసైటీకి మోర్ సర్వీస్ ఇవ్వడం విచ్ ఇస్ మోర్ రిక్వైర్డ్ అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వరకు చూసి క్యాన్సర్ వచ్చి ఎండ్ స్టేజ్లో ఉండి అప్పుడు మేము ప్రొసీజర్ చేసి బతికిచ్చడం ఇంపార్టెంటా లేకపోతే ఇవన్నీ రాకముందే ప్రివెంట్ చేయడం ఇంపార్టెంటా అనేది మై సెకండ్ క్వశ్చన్ నిద్ర ప్రభావం అంత ఉంటుందండి మంచి ఖచ్చితంగా ఉంటుంది స్లీప్ థెరపీటిక్స్ మీ ల్యాబ్లో ఏముంటుందండి ఐ మీన్ ఇట్స్ ఇస్ ఇట్ లైక్ ఇన్ హౌస్ ఫెసిలిటీ లాగా ఎలాగా సో స్లీప్ థెరపీటిక్స్లో వీ హ్యావ్ ఫైవ్ లెవెల్ వన్ స్లీప్ ల్యాబ్స్ సో లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ ఈ మూడు ఉంటాయి స్లీప్ స్టడీస్ చేయడానికి లెవెల్ వన్ ఏంటంటే మనకి అన్ని ఎలక్ట్రోడ్స్ బ్రెయిన్ హార్ట్ మసిల్ అలాంగ్ విత్ అదర్ స్లీప్ పొజిషన్స్ ఇవన్నీ చూడడానికి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి దీంతో కెమెరా ఉంటుంది అండ్ ఒక టెక్నీషియన్ అనేది నైట్ అంతా అబ్జర్వ్ చేస్తారు స్టడీని సో తను అయితే మామూలుగా వేరే సెంటర్స్లో ఎలా ఉంటుందంటే మధ్యలో ఒక గ్లాస్ ఉంటుంది రూమ్కి ఇటు పేషెంట్ అటు టెక్నీషియన్ ఉంటుంది మధ్యలో గ్లాస్ ఉంటుంది అది ఈ పేషెంట్కి యాంగ్జైటీ క్రియేట్ చేస్తుంది దాన్ని మనం ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అని కూడా మా బుక్స్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాం ఇది అవాయిడ్ చేయడానికి మేము ఏం చేస్తాం ఒక కెమెరా పెట్టేసి వీళ్ళు రిమోట్ అంటే ఒక వాల్ కట్టేసి వాళ్ళ రిపోర్టింగ్ రూమ్ అనేది సెపరేట్ ఏదైనా కి అవసరం వస్తే తప్ప అదర్వైజ్ దే డోంట్ కమ్ ఇన్సైడ్ సో ఈ ఈ చూసే ప్రాసెస్ లో అబ్జర్వ్ చేసే ప్రాసెస్ లో ఫస్ట్ టూ అవర్స్ లో ఒకవేళ డయాగ్నోసిస్ వచ్చేస్తే నెక్స్ట్ ఫోర్ అవర్స్ ట్రీట్మెంట్ ఏం చేయాలనేది ఈ టెక్నీషియన్ ప్లాన్ చేస్తాడు బట్ టెక్నీషియన్ ఎలానే రిపోర్ట్ చేయడు సో నెక్స్ట్ డే ఈ డేటా అంతా మళ్ళీ టెక్నాలజిస్ట్ అంటే జీటీ ఇలా క్వాలిఫైడ్ టెక్నాలజీస్ ఉంటారు వాళ్ళు దీన్ని రిపోర్ట్ చేశాక మళ్ళీ నేను చూసి దెన్ ఐ సజెస్ట్ ట్రీట్మెంట్ సో ఇది ల్యాబ్ పార్ట్ బట్ అదర్వైజ్ వీ హ్యావ్ ఫిట్నెస్ సో ఫిట్నెస్లో వీ హ్యావ్ ఫిజియోథెరపీస్ వన్ కార్డియోపల్నరీ అండ్ టూ న్యూరో సో ఈ రెండు కూడా మాకు వెరీ వెల్ అసోసియేటెడ్ విత్ స్లీప్ సో వాళ్ళు స్పెషలైజేషన్ ఇన్ స్లీప్ కూడా సో వాళ్ళు రిలేటెడ్ ఎక్సర్సైజెస్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అన్ని చేస్తుంటారు అండ్ అదర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు ఎండోక్రైన్ సైకిట్రీ ఈఎన్టీ బేరియాట్రిక్ సైక్యూ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అవైలబుల్ ఆన్ డిపార్ట్మెంట్ అమేజింగ్ అండి హాల్ అసలు మొత్తం ల్యాబ్ ఉన్న విషయాలన్నీ కూడా అక్కడ పెట్టేశారు మీ సో మనకి ఇండియాలో ఫైవ్ సెంటర్స్ ఉన్నాయి నియర్లీ సో ఫైవ్ సెంటర్స్ కూడా దే డోంట్ హ్యావ్ ఎ మల్టీ అప్రోచ్ సో ఒక ఢిల్లీలో కోల్కతా ముంబై ఇలా ఉన్నాయి స్లీప్ నో నో దీప్లీ సింగిల్ స్పెషాలిటీ అండ్ వాళ్ళ సబ్జెక్ట్ కి సంబంధించి స్లీప్ ల్యాబ్స్ ఉన్నాయి అలా కాకుండా వి టు ఇంటిగ్రేట్ ఎవ్రీథింగ్ అండ్ స్టార్ట్ ఎట్ దిస్ నాట్ జస్ట్ దిస్ వి స్టార్ట్ ప్యాప్ క్లినిక్ ఆల్సో అంటే సీ ప్యాప్ కి సంబంధించి వీ హావ్ అవర్ ఎడ్యుకేటర్స్ సో ఏ మెషిన్ సూటబుల్ కొనుక్కోవడానికైనా రెంటల్ బేసిస్కి అయినా ట్రయల్ బేసిస్కి అయినా ఏ మెషిన్ సూటబుల్ ఏ మాస్ సూటబుల్ అండ్ దెన్ దాని ఫాలోఅప్స్ దెన్ మెయింటెనెన్స్ అండ్ వీ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అవర్ క్లినిక్ ఆల్సో బకాజ్ వాట్ ఎవర్ డేటా అంటే ఇప్పుడు పేషెంట్ మెషిన్ తీసుకెళ్ళాడు ఎక్కడో కడప నుంచి పేషెంట్ వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకెళ్ళినప్పుడు ఒక సింపుల్ రిపోర్ట్ కోసం ఇక్కడ దానికి రావడం ఈస్ సంథింగ్ సెన్స్లెస్ సో వీ యూజ్ ద క్లౌడ్ డేటా అండ్ మెషిన్ కూడా దే ఆటోమేటికలీ దే కెన్ సెన్స్ ఎంత ప్రెషర్ అవ్వాలి అని సో వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ మెషిన్స్ అండ్ ఈ డేటాతోని వీ విల్ సీన్ అవర్ డాష్ బోర్డ్ పేషెన్ మెషిన్ యూజ్ చేస్తాడా లేదా యూజ్ చేయలేదు అంటే ఇమీడియట్గా వీ కాల్ దెమ్ అండ్ వీ అడ్రస్ అలా వీ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫాలో అప్ పార్ట్ ఆల్సో సో నిద్ర లేకపోవడం వల్ల లేదు అసలు నిద్ర సమస్య ఉందని ఎలా మనం ఒక నాలుగే చెప్పండి గుర్తులు దే అని చెప్పడానికి ఎక్కువ శాతం అయితే అంటే నేను సార్లు ఇది మంది అడిగినప్పుడు కూడా చెప్పాను అయినా కానీ మళ్ళీ చెప్తాను ఎందుకంటే గురక అనగానే ఎంత బాగా గురకు వస్తే అంత బాగా నిద్రపోతున్నట్టు సో ఎంత సౌండ్ ఉంటే అంత సౌండ్ స్లీప్ అనేది ఒకటి నోషన్ ఉంది అది చాలా తప్పు సో గురక అనేది అన్నిటికంటే పెద్ద సిమ్టమ్ డిసీజ్ ఉంది అనడానికి అదొక చాలా పెద్ద మేజర్ సిమ్టమ్ సెకండ్ థింగ్ నిద్ర లేమితనం పాపం చాలామంది రూమ్లోకి వెళ్ళి లైట్ ఆఫ్ చేసుకొని పడుకుంటున్నా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు పడుకున్నారని అనుకుంటారు కానీ వాళ్ళకి గంట అయినా రెండు గంటలైనా చాలాసార్లు రాత్రంతా కూడా మెలుకుతూనే ఉంటారు నిద్ర లేమితనం ఇంకొకటి మార్నింగ్ టైము ఫ్రెష్నెస్ అనిపించడకపోవడం అంటే నేను ఆరు గంటలు పడుకున్నా ఎనిమిది గంటలు పడుకున్నా అయినా కానీ నాకు నెక్స్ట్ డే ఫ్రెష్గా లేదు అని అదొకటి హెడ్ ఏక్స్ రావడం రిపీటెడ్గా బాడీ పెయిన్స్ ఉండడం ఫాస్ట్ గా అవ్వడం ఇమ్యూనిటీ అనేది ఉండకపోవడం కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం వెయిట్ గెయిన్ అవ్వడం అన్నిటికంటే అది సో వెయిట్ గెయిన్ వస్తుంది అనుకోవడం మళ్ళీ దీనివల్ల వెయిట్ గేన్ అవ్వడం అదొక సర్కిల్లో పడిపోవడం సో పీరియడ్ ఆఫ్ టైం చూస్తే వాళ్ళకి బీపీ షుగర్ ఇవన్నీ వచ్చేస్తాయి యంగ్ ఏజ్ లోనే సో ఈ మధ్య అయితే మనకి ఇంకా చాలా మంది జిమ్ లో సడన్ గా చనిపోతున్నారు సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి నిద్రలోనే థర్టీ ఇయర్స్ పిల్లలే చనిపోతున్నారు ఎట్లా అని వింటా ఉన్నాం ఇవన్నీ కూడా నిద్ర రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ సింటమ్సే సో ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ అండ్ నిద్ర లేకపోవడం అనేది మీరు అది గుర్తించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ మీరు అన్నట్టుగా ఏదో అబ్నార్మల్ పుదనపూట ఫ్రెష్గా ఉండకపోవడం ఇవన్నీ సింటమ్స్ సో వన్స్ యూ డూ దట్ ఏం చేయాలి ఫస్ట్ అసలు సపోజ్ సంబడీ హాస్టమ్స్ లైక్ దాట్ సో చాలా మందికి నిద్రకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా పాపం వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి అనేది అర్థం కాదు అంటే నాకు తలనొస్తుంది కదా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం మన దగ్గర ఎలా అయిపోయిందంటే ఇదివరకు ఓన్లీ ఫిజిషియన్స్ చూసి దాని తర్వాత అసలు ఎంబీబీఎస్ చూసి తర్వాత ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి తర్వాత న్యూరో అనేది ఉండేది ఇప్పుడు న్యూరాలజిస్ట్ డాక్టర్ సంఖ్య ఎక్కువైపోయింది అందుకని అవైలబిలిటీ కూడా ఎక్కువైపోయింది సో డైరెక్ట్ హెడ్ ఏక్ అనగానే డైరెక్ట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం ఈ ప్యాటర్న్ ఒకటి వస్తుంది బట్ అన్ఫార్చునేట్లీ ఈవెన్ మెడికల్ కమ్యూనిటీలో ఒక డాక్టర్ అయ్యి ఉండి నేను చెప్పొద్ది కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మీరేం ఫుడ్ తింటున్నారు మీరు ఎంత టైం ఎక్సర్సైజ్ చేస్తున్నారు మీరు స్మోకింగ్ చేస్తున్నారు ఆల్కహాల్ దాక్కుతున్నారు ఇంత హిస్టరీ తీసుకునే డాక్టర్స్ కూడా మీ నిద్ర ఎలా ఉంది అని ఒక సింపుల్ క్వశ్చన్ చాలాసార్లు మిస్ అవుతుంది అడగరు 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 సో దానివల్ల ఆ స్లీప్ అనే హిస్టరీ ఒకటి డిలీట్ అయిపోతుంది కంప్లీట్గా సో దానికోసమనే మేము స్లీప్ థెరపెటిక్స్ అనే స్పెషల్గా స్లీప్ దానికోసం పెట్టినాం కాబట్టి ఈ నిద్రకి రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాంట్లో నైపుణ్యం ఉన్నవారు ఎవరు నిద్ర అనే దా సబ్జెక్ట్లో నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎవరు పల్మనాలజిస్ట్ ఈఎన్టీ ఫిజిషియను లేకుంటే సైక్యటిస్ట్ వీళ్ళందరికీ కూడా దాంట్లో నైపుణ్యం ఉంటుంది కానీ సెపరేట్ ఫెలోషిప్స్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ అసెస్మెంట్ దాని గురించి చేయడం జరుగుతుంది సిమ్టమ్స్ని బట్టి స్లీప్ స్టడీ అనేది చేయాలా లేదా అని డిసైడ్ అవుతాం స్లీప్ స్టడీ అనేది ఒక డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ అవును కరెక్ట్ సో ఒక నైట్ వాళ్ళు ల్యాబ్లో పడుకున్నా లేదంటే హోమ్ స్లీప్ స్టడీస్ కూడా ఉంటాయి నైట్ మెషిన్ కనెక్ట్ చేసినప్పుడు అది రికార్డ్ చేస్తుంది నైట్ స్లీప్ అంతా ఎలా ఉంది సో చాలా మంది అనుకుంటారు నిద్ర అంటే ఓన్లీ డ్యూరేషన్ ఎనిమిది గంటలు పడుకుంటే బాగా పడుకున్నట్టు అని బట్ దట్ ఈ ఓన్లీ క్వాంటిటీ మీద కాన్సన్ట్రేట్ చేసేది ఇప్పుడు ఇట్ హస్ కంప్లీట్లీ చేంజ్డ్ క్వాంటిటీ కొంచెం తక్కువ పర్లేదు కానీ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది న్యూ సబ్జెక్ట్ రైట్ సో ఇవన్నీ మనకు స్లీప్ స్టడీలో తెలుస్తాయి దెన్ వీ కెన్ గో ఫర్ ట్రీట్మెంట్ రైట్ సో స్లీప్ డిస్ఫంక్షన్ అన్నది ఇట్స్ అ క్లియర్ కండిషన్ కదా మీ మెడికల్ గా చూస్తే ఏదో చికాగ్గా ఉంది అంత బాగా నిద్రపట్టలేదు అన్నట్టు కాదు గా కొన్ని సిమ్టమ్స్ ఉండి అది కండిషన్ గా బిల్డ్ అయినప్పుడు మీరు ఇంటర్వ్యూన్ అయ్యి దానికి కావాల్సినవి చేస్తారు మనం హెల్దీ పీపుల్లో ఉండే స్లీప్ డిజార్డర్ చూద్దాం అలాగే మామూలుగా కొంచెం కండిషన్స్ ఉండి డీప్ డిప్రెషన్ కానీ ప్రెగ్నెన్సీలో లేదు ఏజ్ రిలేటెడ్ ఇవన్నీ విడిగా చూద్దాం సో హెల్దీ అడల్ట్స్లో లేదు హెల్దీ టీనేజర్స్లో కానీ ఒకవేళ స్లీప్ డిజార్డర్ వస్తే ఫస్ట్ థింగ్ మీరు ఏం చెప్తారు డయాగ్నోజ్ అయిన తర్వాత సో హెల్దీ అడల్ట్స్ లో వచ్చే డిసార్డర్స్ ఎక్కువ శాతం స్లీప్ ఆప్నియా ఉండొచ్చు లేదంటే కొన్నిసార్లు ఇన్సోమ్నియా ఉండొచ్చు సో ఈ స్లీప్ ఆప్నియా ఎందుకు అని అంటే వాళ్ళ హెల్దీ అన్నా కానీ దాంట్లో మళ్ళీ ఒబేసిటీ అనేది మనం జనరలీ దాన్ని డిసీజ్ లాగా కన్సిడర్ చేయం చాలా సార్లు అవును ఈవెన్ ఉన్న వాళ్ళలో కూడా ఇప్పుడు ఒబేస్ ఉన్న వాళ్ళని ఏంటో ఉబకాయం వల్ల ఫ్యాట్ వల్ల వాళ్ళకి విండ్ పైప్ అనేది అబ్స్ట్రక్షన్ అయిపోయి స్లీప్ స్లీపాక్నియా అనేది వస్తుంది కానీ సన్న ఉన్న వాళ్ళలో కూడా టాన్సిల్స్ ఇష్యూ ఉన్నా అడినాయిడ్స్ ప్రాబ్లం ఉన్న సైనస్ ప్రాబ్లం ఉన్నా అది ఆల్దో వాళ్ళు మెడిసిన్స్ తీసుకొని కంట్రోల్ చేసుకున్నా కానీ వీళ్ళందరినీ క్రానిక్ డిసీజెస్ అని అనం సో ఇవన్నీ మేబీ సీజనల్ డిసీజెస్ అట్లా ఉంటాయి ఈ ఎటువంటి ఉన్నా కానీ వాళ్ళకి స్లీప్ స్లీపాక్నియా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇవి కాకుండా మరి ఇంకా అసలు ఇవేవీ లేవు రైట్ ఈవెన్ మోర్ హెల్దీ ఉన్నారు అంటే మేబీ వాళ్ళ స్ట్రక్చర్ ఈ చిన్న అనేది మ్యాండిబుల్ అనేది కొంచెం వెనకకు ఉండడము టంగ్ అనేది లావు ఉండడం బేస్ ఆఫ్ ద టంగ్ ఇలాంటివి ఉన్నప్పుడు అవి జస్ట్ జెనెటిక్ వచ్చే స్ట్రక్చరల్ థింగ్స్ బట్ అది చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా సడన్ గా ఎందుకు మారుతుంది యా సో ఏజ్ పెరిగిన కొద్దిగా చాలా సార్లు మస్సిల్ వీక్నెస్ అనేది ఒక ఫామ్ అవుతా ఉంటుంది అండ్ రొటీన్ గా మనం ఈవెన్ ఎక్సర్సైజ్ చేసినా కానీ జన్లీ లెగ్ ఎక్సర్సైజెస్ షోల్డర్ ఎక్సర్సైజెస్ ఇలా హోల్ బాడీ చేస్తాం కానీ నెక్ ఎక్సర్సైజెస్ అనేది తక్కువ ఒక యోగా చేసినప్పుడు యోగా ప్రాణాయామంలో నెక్ ఎక్ససైజ్ కవర్ అవుతుంది కానీ అదర్వైజ్ రొటీన్ వర్కౌట్స్లో కవర్ అవ్వదు సో మజిల్ వీక్నెస్ ఉన్నప్పుడు స్లీప్ యాప్నియా ఉండొచ్చు దెన్ ఈ స్లీప్ యాప్నియాను అడ్రస్ చేస్తూ వీల్ గో ఫర్ సీపాప్ ట్రీట్మెంటా సర్జికల్ అప్రోచా సో ఏంటి అనేది కొన్ని మ్యాండిబులర్ అప్రోచెస్ ఉంటాయి ఈ అప్రోచెస్ లో వీల్ ట్రీట్ పేషెంట్ మీరే చేస్తారా అన్ని సర్జికల్ సో సర్జికల్ అప్రోచెస్ యా సర్జన్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే పేషెంట్స్ కూడా అంత ఎక్స్టెన్సివ్ సర్జరీస్ చేయించుకోవడం అనేది ఇంట్రెస్ట్ ఉండదు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అడినాయిడ్స్ టాన్సిల్స్ సెప్టమ్ డివియేషన్ ఇవ్వన్నప్పుడు ఈజీ సర్జరీస్ అండ్ దాని సక్సెస్ రేట్ కూడా చాలా హై ఉంటుంది కానీ స్లీప్ కి సంబంధించి స్పెసిఫిక్ సర్జరీస్ ఉంటాయి సో అవి మాత్రం సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఉంటాయి సో సెవెంటీ పర్సెంట్ అలా ఉంటుంది అందుకని వీ ట్రై టు పుద్దమ్ ఆన్ సీపా చాలా మందికి ఎగ్జిస్టింగ్ కండిషన్స్ లైక్ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి కూడా నిద్ర పట్టదు ఎగ్జామ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు అది మీరు స్లీప్ డిసార్డర్ గా పరిగణిస్తారా లేక దానికి వేరే వేరే ట్రీట్మెంట్ ఇస్తారా ఎలా హౌ వర్క్ విత్ సో ఈ ఈ అంటే డిప్రెషన్ ఇవి సో హెల్త్ మెంటల్ హెల్త్ కండిషన్స్ లో మీరు ఇప్పుడు అన్నది అంటే చాలా మంచి పాయింట్ అడిగారు బికాస్ ఫిజికల్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ ఓకే బట్ మెంటల్ హెల్త్ కండిషన్స్ లో షార్ట్ టర్మ్ ఉంటాయి లాంగ్ టర్మ్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఏదైనా డెత్ అయింది లేదంటే ఎగ్జామ్ స్ట్రెస్ ఉంది ఇంకేదైనా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది ఇవన్నీ ఏంటంటే షార్ట్ టర్మ్ దీని నుంచి బయటికి రావచ్చు ఎట్లా ఇమీడియట్గా వాళ్ళు కౌన్సిలర్నో సైకటిస్ట్నో సైకాలజిస్ట్నో ఎవరినైనా కలిసినప్పుడు ఆ కౌన్సిలింగ్ ఇంపాక్ట్ వల్ల వాళ్ళు ఆ స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు ఆ షార్ట్ టర్మ్ ఇన్సోమ్ని లేకంటే నిద్రలేమితనానికి ట్రీట్మెంట్ అనేది ఈజీగా జరిగిపోతుంది లేదు అది జరుగుతున్నా కానీ స్టిల్ మనకి నిద్రలేమితనం ఉంది అని అన్నప్పుడు ఆ స్ట్రెస్ రిలీవింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి సో వాటిని మేము జేపీఎంఆర్ ఎక్ససైజెస్ అంటాం ఆ ఎక్సర్సైజెస్ చేయడము అండ్ దానికి షార్ట్ టర్మ్ మెడికేషన్ ఇచ్చి తర్వాత ఎక్ససైజ్ మీద పెట్టి వదిలేయడము ఇది చేస్తుంటాం కొన్నిసార్లు లాంగ్ టర్మ్ కండిషన్స్ ఉంటాయి అంటే జెనెటిక్గా కూడా ఉంటాయి మెంటల్ హెల్త్ ఇష్యూస్ డిప్రెషన్ యాంగ్జైటీ సిజోఫ్రీనియా ఇలాంటి డిఫరెంట్ కండిషన్స్లో దే నీడ్ ఎ ప్రాపర్ సైక్యటరీ హెల్త్ సో మా దగ్గరకు వచ్చినప్పుడు వీడు అ మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ ఏంటి వీళ్ళకి షార్ట్ టర్మా లాంగ్ టర్మా ఇలాంటి క్రానిక్ కండిషన్స్ ఉన్నాయా డయాగ్నోస్డ్ మెంటల్ అంటే మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ లో సైకట్రీ కన్సల్టేషన్ లో డయాగ్నోస్డ్ డిసీజ్ ఏదైనా బయటపడితే అది ట్రీట్ చేస్తే స్లీప్ అనేది ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది అండ్ ఇవి చాలా గ్రే ఏరియాస్ చాలా మందికి నిద్ర లేమితనంతో ఇయర్స్ టుగెదర్ ఉన్న వాళ్ళు సైకట్రిక్ కండిషన్స్ లో పడిపోతారు థెరపీ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది అంటే నేను ఒక జస్ట్ నా సబ్జెక్ట్ గురించి నేను ఒక్క స్లీప్ క్లినిక్ ఫర్ స్లీప్ యాప్ లేకుంటే ఒక స్పెసిఫిక్ దాని గురించో పెడుతున్నాను అనుకున్నారు బట్ నేను అందుకనే దిస్ ఇస్ గ్రేరియా కాబట్టి ఈఎన్టీ సైక్యాట్రీ సైకాలజీ డైటీషియన్ ఫిట్నెస్ ఫిజియోథెరపిస్ బేరియాట్రిక్ ఎండోక్రైన్ వీళ్ళందరి సపోర్ట్తో స్టార్ట్ అట్ దిస్ సెంటర్ సో వీళ్ళందరి కన్సల్టేషన్స్ కూడా సెంటర్లో అవుతాయి సో ఫస్ట్ పేషెంట్ రాగానే మేము డీటెయిల్ హిస్టరీ తీసుకొని డయాగ్నోస్ చేశాక ఓకే వీళ్ళకి

అది అస్సలు మంచి పద్ధతి కాదని తెలిసి మనకు తెలుసు బట్ అనివార్య పరిస్థితుల్లో యూ టేక్ జోల్ ఫ్రెష్ ఇంకేదంటే దాని పేరు ఏంటి రెస్టిల్ కాంపోజ్ అని ఇదివరకు వచ్చేది అవన్నీ తీసుకుంటారు వుడ్ బుడ్ సే వాళ్ళందరికీ స్లీప్ డిజార్డర్ ఉందని చెప్తారండి లేదు ఎందుకు లేదు అంటున్నా అంటే ఇవి ఓవర్ ద కౌంటర్ అవైలబిలిటీ ఉండేది ఇప్పుడు లేదు ఇప్పుడు కొంచెం తగ్గింది బాగా ఫార్చునేట్లీ ఇప్పుడు మెడికల్ షాప్స్లో కూడా అంత ఈజీగా జోల్ ఫ్రెషో లేకపోతే రెస్టిల్లో ఇవ్వాలంటే కొంచెం ఆలోచించి ప్రిస్క్రిప్షన్తోనే ఇస్తారు బట్ స్టిల్ పేషెంట్స్ ప్రిస్క్రిప్షన్ సంపాదించుకోవడం వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు ఏదో ఒక తెలిసిన డాక్టర్ లేకపోతే ఇంకెవరో సో రాయించుకొని వస్తుంటారు సో ఇది డయాగ్నోసిస్ అంటే చాలామందికి రెమ్ ఓఎస్ఏ అంటాం అంటే డీప్ స్లీప్ లైట్ స్లీప్ని ఎన్ఆర్ఎం అని డీప్ స్లీప్ని రెమ్ అని అంటాం ఈ డీప్ స్లీప్ స్లీప్ యాప్నియా ఉన్నప్పుడు వాళ్ళకి లేమితనం లాగానో లేకుంటే పడుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ లేవడమో లేకుంటే మార్నింగ్ నిద్ర సరిపోకుండా ఉండడం అసలు అంటే పూర్ క్వాలిటీ స్లీప్ని ల్యాక్ ఆఫ్ స్లీప్ అనుకుంటారు స్లీప్ క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి అసలు పడుకోలేదు రాతంత పడుకోలేదు పక్కన అటెండర్ ఏమో నేను పడుకు పడుకున్నారు వారు అని చెప్తారు వారేమో నేను పడుకోలేదు అని చెప్తారు సో దీన్ని డీప్ స్లీప్ స్లీప్ యాప్ని అంటాం దీనికి స్లీప్ స్టడీ చేసి దాన్ని అప్రోపరియట్ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది యాక్చువల్లీ వీళ్ళలో ఈజల్ ఫ్రెష్ కానీ రెస్టిల్ కానీ చాలా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తా ఉన్నాయి సో కాబట్టి ప్రతిసారి నిద్రలేం తనమో లేకుంటే ఏదైనా ఇష్యూ ఉంది అనగానే ఇమ్మీడియట్గా ఒక మెడికేషన్ తీసుకోవడం అనేది ఇట్స్ ఎ వెరీ రాంగ్ థింగ్ సో లాంగ్ టర్మ్ ఈ మెడికేషన్స్ వాళ్ళే వాళ్ళకి స్లీప్ డిస్ డిసార్డర్ ఉందని మీరు పరిగణిస్తారా టేక్ లేదండి మీ ఈవెన్ దో పేషెంట్స్ మెడికేషన్స్తో వచ్చినప్పటికీ కూడా అన్లెస్ వాళ్ళు వేరే డాక్టర్ దగ్గర డయాగ్నోజ్ అయ్యి ప్రాపర్ ప్రిస్క్రిప్షన్స్ ప్రాపర్ ఫాలోఅప్ ఉంటేనే మేము ఫైన్ దీది ఇంతవరకు కరెక్ట్ ఉండొచ్చు ఇక్కడ నుంచి వీళ్ళని ట్రీట్ చేయాలి అనేది చూస్తాం